సీతా తర్వాత మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం హీరో జవాన్ మూవీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా విస్తృతంగా చేయటంతో హైప్ కూడా బాగానే వచ్చింది. నిన్న విడుదలైన రెండు సినిమాలు యునానిమస్గా ఫ్లాప్ టాక్ రావడం కూడా ఈరోజు జవాన్కు బాగా కలిసి వచ్చింది. నిన్న సాయంత్రం హైదరాబాద్లో స్పెషల్ ప్రీమియర్ షో వేయటం ద్వారా యూనిట్ తన కాన్ఫిడెన్స్ చెప్పకనే చూపించింది. మరి అందులో రిపోర్ట్ ఎలా వచ్చిందో, జవాన్ కుటుంబాన్ని దేశాన్ని సమానంగా ప్రేమించే ఒక యువకుడి కథ. సహజంగానే ఇలాంటి సినిమాలో దేశానికి ద్రోహం తలపెట్టి తన స్వలాభం చూసుకోవాలి అనుకునే విలన్ కూడా ఉంటాడు, కాబట్టి అతన్ని అడ్డుకునే క్లిష్టమైన బాధ్యత హీరో మీద పడుతుంది. మరి జవాన్ తన ఫ్యామిలీని కాపాడుకుంటూ దేశం కోసం ఎలా పాటుపడ్డాడు అనేది మెయిన్ ప్లాట్. మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ట్రాక్, ఎక్స్ట్రా బోనస్. ఒక రకంగా ఇది ధృవ తరహాలో సాగే మైండ్ గేమ్ సినిమానే. చాలా చోట్ల ఆ ఫీలింగ్ కలుగుతుంది కూడా. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా రాసుకోవడంతో దర్శకుడు బిఎస్ రవి దాదాపు సక్సెస్ అయ్యాడు, కాబట్టి టెంపో బాగా మెయింటైన్ అయింది. థమన్ రీరికార్డింగ్ కూడా బాగా ప్లస్ అయింది. పాటలను బాగా కొరియోగ్రాఫ్ చేయడం ఫ్యాన్స్ని ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ గ్రాఫ్ కొంచెం డౌన్ అయినట్టు అనిపించినా మరీ విసుగు పుట్టించకుండా మేనేజ్ చేశారు, కాబట్టి ఇబ్బందిగా అనిపించదు. సాయి ధరమ్ తేజ్ లాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే జవాన్ చాలా చాలా బెటర్ మూవీ. విడిగా చూస్తే మాత్రం పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించే యాక్షన్ థ్రిల్లర్. ఫైనల్గా చెప్పాలంటే జవాన్ ఒక మైండ్ గేమ్ కమర్షియల్ మూవీ. మైండ్ గేమ్ చాలా చిన్న మాటే. దీని చుట్టూ సినిమా తీయాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఎత్తుకు పై ఎత్తు, ఎత్తులు వేసే సన్నివేశాలు, లాజిక్ మిస్ అవ్వకుండా చూసుకుంటూ, ఒకవేళ మిస్ అయినా ఆలోచన ప్రేక్షకుడికి రాకుండా చూసుకుంటూ కథని పగడ్బందీగా నడిపించాలి. ధృవాల అన్నమాట. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశాడు దర్శకుడు బీవీఎస్ రవి. రచయితగా అనుభవం సంపాదించుకున్న రవి వాంటెడ్తో దర్శకుడు అయ్యాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈసారి దర్శకుడిగా నిరూపించుకోవాలంటే హిట్ కొట్టాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో పక్కా కమర్షియల్ ఎంచుకోకుండా మైండ్ గేమ్ నేపథ్యంలో కథ ఎంచుకోవడం మంచి ఆలోచనే. మరి కథను ఎలా తెరకెక్కించాడు రవి, ఈసారైనా పాస్ అయ్యాడా, జవాన్ జాతకం ఎలా ఉంది, ఇలాంటి కాన్సెప్ట్స్తో గతంలో సినిమాలు వచ్చాయి కాబట్టి మరి కొత్తగా అనిపించే అవకాశం లేదు. మూస సినిమాల మాయలో పడిపోయి దెబ్బలు తిన్న సాయి ధరమ్ తేజ్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా బెటర్ మూవీ. కమర్షియల్ సక్సెస్ దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు.